విద్యుత్ ఛార్జీల రెట్టింపు వసూళ్లపై కావలి పట్టణంలో వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. కావలి బ్రిడ్జి సెంటర్లో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ అదనపు ఛార్జీల పేరుతో రెట్టింపుగా వసూలు చేస్తూ సామాన్యులపై మోయలేని భారాలను జగన్ ప్రభుత్వం మోపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ల పేరుతోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పేదలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు దామ అంకయ్య, పసుపులేటి పెంచలయ్య, కె భాస్కర్లు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నటువంటి కరెంటు ఛార్జీల్ని తగ్గించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించే దానిలో భాగంగా ప్రజా బ్యాలెట్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో కరెంటు ఛార్జీల పెంపుని సమర్థిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నామనే రెండు ఆప్షన్స్లో ప్రజలకు ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజా బ్యాలెట్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నట్టి విరిచే విధంగా కరెంటు ఛార్జీలను పెంచుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఛార్జీలకి దాదాపు 1000 రెట్లు అదనంగా ఈరోజు కరెంటు ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకి ఈరోజు కరెంటు ఛార్జీలు అనేది దీని భారంగా తయారైనవి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ పలుకొని ప్రజల నట్టి వీరుస్తున్నటువంటి ఈ కరెంటు ఛార్జీల్ని తక్షణమే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సర్దుబాటు ఛార్జీల పేరుతో గతంలో వాడిన దానికి కరెంటు బిల్లులు కట్టినప్పుడు కూడా అదనంగా ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి అదనంగా ఈరోజు కరెంటు ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. 100 రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఈరోజు 1000 రూపాయలకి చేరింది. గతంలో పాదయాత్రలో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత కరెంటు బిల్లులు దారుణమైనటువంటి విషయం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచము అని హామీ ఇచ్చి ఓట్లు తీసుకున్నటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు దానికి అదనంగా దాదాపు 100ల రేట్లో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను నట్టి విరుస్తూ ఉన్నాడు. మరోవైపు స్మార్ట్ మీటర్ల పేరుతోటి సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకునే విధంగా కరెంటును కూడా రీఛార్జ్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అట్లనే వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పేద ప్రజలకి వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తూ ఉంది. అందుకని కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా ప్రజలు మాతో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. గతంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వాలు ఏమైనాయో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ప్రభావానికి లోనై మన రాష్ట్రాన్ని అదాని అంబానీలకు అందించే భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని చెప్పని 10 వామపక్ష పార్టీలు గత నెలలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం తప్పని చెప్పని ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా విద్యుత్ ఛార్జీల ప్రభావం టూ ఛార్జీలు అని చెప్పి మాత్రమే తప్పుడు కొంత 500 బిల్లు 5 రెట్లు పెరిగిందనమాట. ఈ విధంగా పెంచి ప్రజల భారం వేస్తున్నాడు. ఈ భారం వేయకుండా ప్రచారం చేసి ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రజా బ్యాలెట్తో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలు తప్పుడు అని మనం ఓట్లు వేసి మన ఓట్లు ప్రభావంతో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిలదీయడానికి సంబంధించిన భాగంలో వామపక్ష పార్టీలుగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి కేంద్ర తోడ్పాటు కూడా ఉండాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు రామాకయ్య. పొందేందుకు ఈరోజు ఈరోజు స్మార్ట్ మీటర్ పేరుతో మళ్ళా ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైనే కాదు ఈరోజు రైతులపైన కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి ఈరోజు డబ్బులు గుంజేటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలని అమలు చేయాలా? పెంచినటువంటి కరెంటు ఛార్జీల ధరలు తగ్గించాలా? టూ ఆఫ్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టినటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం లేదనుకుంటే ఈ విధానాలు ఈ ప్రభుత్వ పాలన ఎలాగే కానీ కొనసాగుతూ ఉంటే త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజు కూడా సమయం ఆసన్నమవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి